స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్కూల్ వ్యాన్కి అయితే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది వీడియోని అయితే ఫుల్ లెంత్గా వాచ్ చేయండి అప్పటికే మీకు వీడియో కంటెంట్ అనేది అర్థమవుతుంది స్కూల్ వ్యాన్కి ఒక ట్రబుల్ అయితే ఉందన్నమాట సో టూ లీవ్ స్ంగ్స్ అయితే బ్రేక్ అయిపోయాయి ఇవాళ ఓవన్పల్లి ట్రిప్లో సో అందుకని ఒక ట్రిప్ అయితే ఆపేసి వేరే వ్యాన్ పంపించాము సో ఇలా షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం తిరుపతి రూట్లో ఇక్కడ బాలా లీప్ స్ప్రింగ్స్ బాలా అన్నది అయితే ఉంది సో అక్కడికైతే వచ్చాము చూడండి హెల్పర్ అయితే రాళ్ళు పెట్టేసాడు ఇలా వర్కర్ అయితే హైడ్రాలిక్ మిషన్ అయితే తీసుకొచ్చాడు ఇప్పుడు మొత్తం అంతా హైడ్రాలిక్ మిషన్స్తోనే ఈజీగా అయితే బోల్ట్స్ నట్స్ అనేటివి రిమూవ్ చేస్తున్నారు సో ఫస్ట్ ఫస్ట్ అయితే వెహికల్ని లిఫ్ట్ చేయడానికి జాకీ అయితే అరేంజ్ చేసుకుంటున్నాడు జాకీ పెట్టడానికి ప్లేస్ అయితే అరేంజ్ చేసుకొని జాకీ అయితే పెడుతున్నాడు అన్న సో జాకీ పెట్టేసి వ్యాన్ అయితే లిఫ్ట్ చేస్తారో అప్పుడే లిఫ్ట్ స్వింగ్స్ అనేటివి కొద్దిగా ఫ్రీగా అయితే తీసుకోగలుగుతారనమాట జాకీ పెట్టి లిఫ్ట్ చేస్తున్నట్టు చూడండి వెహికల్ని ఏ విధంగా లిఫ్ట్ చేస్తున్నారో చూడండి ఫస్ట్ ఈ ఎయిర్ జాకీకి అంటే హైడ్రాలిక్ జాకీకి కింద ఒక నట్ అయితే ఉంటుందన్నమాట దాన్ని అయితే టైట్ చేయాలి అప్పుడే ఈ జాకీ అనేది వెహికల్ అనేది లిఫ్ట్ చేస్తుంది లేదంటే లిఫ్ట్ చేయదనమాట మెయిన్గా ఆ బోల్ట్ మీద ఉంటుంది కింద టైటర్ ఉంటుంది ఆ టైటర్ని టైట్ చేస్తేనే ఆ జాకీ అనేది వర్క్ అవుతుంది సో వ్యాన్ లిఫ్ట్ చేసిన తర్వాత అన్న లోపలికైతే వెళ్తున్నాడు కింద ఒక షీట్ వేసుకొని ఆ షీట్ మీద పొనుకొని బోల్ట్స్ అనేటివి రిమూవ్ చేస్తాడు ఇప్పుడు సో ఇది బ్యాక్ సైడ్ అయితే జూలా వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చి అంటే ఆ కట్టకి ఆ లిప్స్ రింగ్స్కి ఫ్రంట్ వచ్చి లాక్ అనేది ఉంటుంది ఆ బోల్ట్స్ మొత్తం రిమూవ్ చేస్తేనే కట్ట అనేది వస్తుంది టైర్స్ అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగానే కట్ అయితే రిమూవ్ చేయొచ్చు అని చెప్పి అన్న అయితే చేస్తున్నాడు వర్క్ టైర్లు రిమూవ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ మొత్తం వీల్ నట్ స్పాన్ వీల్ అన్నీ తీసి టైర్ తీస్తే కానీ వర్క్ జరగదు సో ఇది సింపుల్గా అయిపోతుంది టైర్ రిమూవ్ చేయకుండానే అన్న అయితే చూడండి సో మిషన్తో బోల్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాడు సో ఫస్ట్ ఫ్రంట్ బోల్ట్ అయితే రిమూవ్ చేశాడు బోల్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఆ పిన్ బయట రావాలంటే అటు సైడ్ లాక్ అయితే ఉంటుంది అనమాట లాక్ ఓపెన్ చేస్తేనే ఆ బుష్ వస్తుంది సో కింద సెంటర్ బోల్ట్ వచ్చే యూ క్లాంపు ఇక్కడ యూ క్లాంపులు రెండు ఉంటాయి ఆ రెండు బోల్ట్లు అయితే రిమూవ్ చేస్తాడు అవి కూడా మిషన్తోనే తీసినాడు ఒక్కసారి ఊహించుకోండి అవి స్పానర్తో కానీ లేదంటే రింగ్ స్పానర్తో కానీ తీయాలంటే ఎంత కష్టమో సో ఎన్నిసార్లు తిప్పాలో రౌండ్గా రౌండ్గా తిప్పితే కానీ అవి ఊడి రావు చాలా టైట్గా కూడా ఉంటాయి అన్నమాట ఎక్కువ వాటర్లో డస్ట్లో తిరిగే వెహికల్స్ కాబట్టి స్కూల్ వ్యాన్స్ అంటే ప్రతి గల్లీలోకి వెళ్ళాలా ఆ గల్లీ ఏ విధంగా ఉన్నా సరే వెళ్ళాల్సి వస్తుంది సో మట్టి మట్టిగా ఉంటుంది అన్నమాట కిందంత మడ్డంతా వాటికే ఉంటుంది ఆ మెటల్స్కి ఆ కింద వచ్చే ఛానల్కి అలా ప్లేట్స్కి సో సరిగా అయితే రావు సో హ్యాండ్ ప్రెషర్తో అయితే ఇలా మిషన్ వల్ల చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది సో బోల్స్ రిమూవ్ చేసిన తర్వాత ఆ యూ క్లాంప్స్ అయితే వచ్చేసాయి చూడండి అలా యూ క్లాంప్స్ అయితే తీసేసి బ్యాక్ సైడ్ జూలా ఉంటుంది ఆ జూలా బోల్స్ కూడా రిమూవ్ చేసాయంటే కట్ అనేది సో బయట వచ్చేస్తుంది సో కట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట సో రెండు యూ క్లాంపులు అయితే వచ్చేసాయి రెండు యూ క్లాంపులు తీసి ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఫస్ట్ బోల్ట్ రిమూవ్ చేశాడు కదా బుష్కి ఇప్పుడైతే లాక్నట్ ఉంది ఆ లాక్నట్ కూడా రిమూవ్ చేస్తాడు అన్న సో లాక్ నట్ రిమూవ్ చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాడు బ్యాక్ సైడ్ జూలా ఉంది చూడండి ఫ్రంట్ కట్కే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ పోర్షన్లో జూలా వస్తుంది ఆ టైపు ఆ రెండు బోల్ట్లు తీసేస్తే కట్ అనేది వచ్చేస్తుంది ఆ జూలా కొద్దిగా టైట్ ఉండడంతో సో యోగి హెల్పర్ యోగిని కొద్దిగా లిఫ్ట్ చేయమన్నాడనమాట జాక్యని హైడ్రాలిక్ జాకిని వెహికల్ అప్పుడు కొద్దిగా హైట్ వెళ్తుంది హైట్ వెళ్ళినప్పుడు అక్కడ జోలా అనేది కొద్దిగా ఫ్రీ అయిపోతుంది ఫ్రీ అయినప్పుడు సో జోలా ఈజీగా అయితే తీసేయచ్చు చూడండి అలా లిఫ్ట్ చేస్తూ ఉన్నా వెహికల్ పైకి వెళ్తూ ఉన్నా కానీ సుత్తితో కొడుతూ ఉన్నా కానీ రావట్లేదు ఆ జోల అంతగా స్ట్రక్ అయిపోయిందనమాట సో అలా కొట్టేసి చూడండి లీఫ్ స్ట్రింగ్స్ అయితే బయట తీశాడు ఆ గ్యాప్ కనిపిస్తుంది కదా ఇప్పుడు చూసుంటారు ఆ గ్యాపే అనమాట టూ లీఫ్ స్ట్రింగ్స్ ఇరిగిపోవడానికి సో ఇరిగిపోతే ఆ విధంగా గ్యాప్ అయితే వచ్చింది సో రెండు టూ సైడ్స్ అయితే రిమూవ్ చేసేసారు కట్టలో అంటే లీఫ్ స్ట్రింగ్స్ టూ సైడ్స్ రిమూవ్ చేసేసి సో సెంటర్ బోల్ట్ అయితే కట్ చేస్తున్నాడు చూడండి సెంటర్ బోల్ట్ వచ్చే కట్టకి వచ్చే స్ప్రింగ్స్కి వచ్చే యూక్ ల్యాంపులు కూడా అయితే ఫ్రీ చేస్తున్నాడు ఫ్రీ చేసి కట్టలు అయితే తీసి వాటికి టెంపర్ అయితే పెడతారనమాట చూడండి ఆ టెంపరింగ్ ప్రాసెస్ కానీ వాళ్ళ రిమూవింగ్ ప్రాసెస్ ఫిట్టింగ్ ప్రాసెస్ అంతా అయితే చూపిస్తాను ఈ వీడియోలో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సెంటర్ బోల్ట్ కొడుతున్నాడు చూడండి చాలా డేంజర్ అనమాట ఆ సెంటర్ బోల్ట్ కొట్టేటప్పుడు ప్రెషర్ మీద చాలా ఫోర్స్గా అయితే వస్తుంది ఆ బోల్ట్ ఒక్కసారిగా కట్ అయ్యిందంటే చూడండి కట్ చేస్తాడో అదో కట్ అయిపోయింది ఫోర్స్గా వెళ్ళిపోయింది అసలు ఆ కంటికి కూడా కనిపిదన్నమాట ఆ ఫో అంత ఫోర్స్గా వెళ్తుంది దానికి ఆపోజిట్గా ఎవరు ఉంటే వాళ్ళకి పగిలిపోద్ది అనమాట సో ఇలా ట్యాంపరింగ్ అనేది ఈ విధంగా సెట్ చేస్తారు సో రిమూవ్ చేసిన లీప్స్ రింగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా లెవలింగ్ అయితే పెట్టుకొని అలా ట్యాంపరింగ్ అయితే పెడతారు టెంపర్ టెంపర్ అయితే పెడతారు చూడండి లెవలింగ్ ఏ విధంగా చేస్తున్నాడు అన్న ఈయనే బాలా అన్న సో ఒక త్రీ ప్లేట్స్ అయితే విరిగిపోయాయి త్రీ ప్లేట్స్ అయితే ఎక్స్ట్రాగా వేశాడు అన్న అవి ఇవి ఓల్డ్ ప్లేట్స్ ప్లస్ న్యూ ప్లేట్స్ అన్నీ లెవెలింగ్ చూసుకొని టెంపర్ అయితే పెడుతున్నాడు చూడండి ఒకటి థర్డ్ ప్లేట్ వచ్చి కొత్తది అనమాట న్యూ ప్లేట్ ముందున్న రెండు ప్లేట్లు ఆ బ్యాక్ సైడ్ ఉన్న రెండు ప్లేట్లు ఓల్డ్వి వెహికల్కి వచ్చినవి సో చూడండి టెంపర్ అయితే అయిపోయింది లెవలింగ్ కూడా అయిపోయింది లెవల్ చేసిన తర్వాత ఈ విధంగా కొత్త సెంటర్ బోల్ట్ వేసి టైట్ చేస్తాడు ఓల్డ్ సెంటర్ బోల్ట్ అనేది కట్ చేసేసాడు కదా అన్న ఇప్పుడు ఇది కొత్త సెంటర్ బోల్ట్ అలా సెంటర్ బోల్ట్ కొద్దిగా టైట్ చేసాగా సో ఈ లీవ్ స్వింగ్స్కి యూ క్లాంప్స్ వస్తాయి కదా సో ఆ క్లాంప్స్ అయితే ఫిక్స్ చేస్తాడు శుత్తితో తట్టి ఫిట్ చేసేస్తాడు సో చేసిన తర్వాత సెంటర్ బోల్ట్ మళ్ళీ ఒకసారి టైట్ చేస్తారు ఏదన్నా గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతుంది బాగా పట్టుకుంటాయి అన్నమాట లిప్ స్ట్రింగ్స్ ఆ టైట్ చేసి ఆ ఎక్స్ట్రా బోల్ట్నైతే సుత్తితో కట్ చేస్తారు రెండుసార్లు ఇటు అటు కొట్టారంటే ఆ బోల్ట్ అనేది ఇరిగిపోతుంది విరిగిపోయి ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే ఫిట్ చేస్తున్నారో అప్పుడు వెహికల్ వచ్చినప్పటికీ ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి ఎంత హైట్ లేసిందో అది ఆ విధంగా ఉంటుంది వర్క్ అనేది సో లెవలింగు ట్యాంపరు అంతా పెట్టి నీట్గా అయితే రెడీ చేశారు బుష్లు కూడా కొత్తవి తీసుకొచ్చాను సో అరౌండ్ మనకు ఒక ఎయిట్ థౌజండ్ అయితే అయిందనమాట బుషులు వీళ్ళు వర్కింగ్ కట్టింగు డ్రిల్లింగు కొత్త ప్లేట్స్ అన్నీ మొత్తం అంతా ఎయిట్ థౌజండ్లో అయిపోయిందనమాట మా ఖర్చు అంతా మీకుగానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి